అమ్మమ్మమ్మమ్మ, బొబ్బొబ్బొబ్బొబ్బొ, నా తల్లి కదూ, నా బుజ్జి కదూ, అమ్మా దిగిరామ్మా, రామ్మా, ఆడొచ్చేలోగా నిన్ను కూరండకపోతే నన్ను వండుకు తింటాడు. దిగమ్మా, నువ్వు దిగు, వచ్చే జన్మలో నీ కడుపును పుడతానుగా. దిగమ్మానికి ఏ పెద్ద ఆకలి దంచేస్తుంది, కోడి పులుసు పెట్టావు కదా, సిగరీలు ఎవరు ఎప్పుడు చేయమన్నాను. ఆ ఎప్పుడో ఈ నిమ్మకాయలు పిలేమనుకో, దాంతో సమ్మ సారమైపోద్ది. పెద్ద మసాలా స్మెల్ రాలేదేంటే? మసాలా ఏంటే ఎరుసూపు, కూరలో మసాలా వేయలేదా? కూర వండితేగ వేయడానికి అంటే టోటల్ గా కూరే. అది కాదురా, గుట్టలో వచ్చి తీసి బొచ్చ పీకుతుంటే నా ముక్కు మీద రెక్కి సూర్యకి టీజింగ్ చేస్తుందిరా, దాని జమ్మడిపోను. అక్కడే పొరపాటు చేసింది, అది నీ ముక్కు రక్కకుండా నీ డొక్క చీచి చంపేస్తుంటే నాకు పిల్ల వదిలిపోయింది. సరే కాని పెద్ద, నా ఎక్స్పర్ట్ వాళ్ళు ఏమైనా నన్ను ఆకలితో మార్చి చంపేయమని నీకేమైనా రాయితీలు ఇచ్చారంటే? అయ్యే మాటలు రా, లేకపోతే ఎప్పుడు పడవేనా? ఏమైందబ్బయా? ఏమైందంటా బిడ్డి, పొద్దున కోడిని తీసుకొచ్చి కూర వండమంటే తన ఇల్లు ఎక్కించింది, మరి మనదా? ఎక్కడ? అది అయ్యయ్యో, అది కానీ పక్క పెట్టలోకి దూకిందా? మన చేతికి దక్కదంటే అయ్యో, దాదా దాదా మద్దా, అత్త అంటే రాదు. నువ్వు ప్యాంట్ ఎగట్టు, నేను లంగా గోచి ఆడతాను, ఒక పట్టు పట్టి మామ చేతులు పెట్టా. రండి రండి. నమస్తే బాబాయ్ తమ్మి. ఆవిడ గారు నా రిచ్చ గుద్దునటానికి సాచు కావాలన్నావు కదా, ఇదిగో ఆ సాచులు. ఇదిగో నాకంటే చనువు, మీరు మాత్రం జరిగింది ఏమిటో మరి ఏదో బాబాయ్కి చెప్పండి. కానివ్వండి, ఇంకేం కొట్టలేదయా, న్యాయం మన పక్కే. త్వరగా చెప్పండి, అవతల నూనె చూడమైంది. చెప్పండి. చెప్తామండి, అక్కడ జరిగిన దానికి సాక్షులు మేమేనండి. అది నేను చెప్పారు కదా, జరిగింది ఏమిటో చెప్పు. అదేనండి, మేమిద్దరం కలిసి రాణిగారి కారులో వస్తున్నామండి. ఇతనండి. ఆవిడ కారులు కాదు, నా రిచ్చలు వస్తున్నారు. అదేనండి, కారులో వస్తున్నామండి. ఇతను రిచ్చార్డ్కి వచ్చి అడ్డు పెట్టేసాడండి, పైగా తాగున్నాడండి. అప్పుడు రానమ్మా, బాబు రిచ్చార్డ్ తీయి అని బతిమాలిందండి. అది అనకుండా అతను పాతరిచ్చి అతను ఎరగొట్టేసుకుని కారు మీదేసి కొట్టేసి ఆ అమ్మాయి గుద్దేసిందని గొడవ మొదలెట్టాడండి. అడ్డొచ్చిన మమ్మల్ని కూడా కొట్టాడండి. అప్పుడు రానమ్మే హాస్పిటల్లో చేర్పించి మందులు కూడా ఇప్పించిందండి. అతను రాత్రి మా ఇంటికి వచ్చండి, డబ్బులు ఇస్తాను, తన వైపు సాక్ష్యం చెప్పమన్నాడండి. నీతిగల మనుషులు కదండి, ఒప్పుకోలేదండి. బాబాయ్, ఆ యువతలు వీళ్ళకి రాత్రి రాత్రి ఏదో జాకీ హేసి ఉంటుంది. సైలెన్స్. సాక్ష్యాధారాలను బట్టి రాజా తప్పు చేసినట్టుగా నిర్ధారించి కోర్టు వారు ఇతనికి 2,000 రూపాయలు జరిమానా విధించడమైనది. బాబాయ్, ఏ క్యా సీన్ హై, అది కాదు సబ్ ఉల్టా పుల్టా ఆమెడ్ హోగయా. ఉల్టా పుల్టా అంటే ఇది కోర్టు నాయన, ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్న వాళ్ళదే గెలుపు. నాకు చిన్న సాయం చేస్తావు? నువ్వు నిర్దోషమని నా అంతరాత్మకు తెలుసు, అంచేత నేను వేసిన 2,000 రూపాయల ఫైన్ నేనే కట్టేస్తాను. ఇక నువ్వే మాట్లాడుకో, నా మనశ్శాంతి కోసం నన్ను కట్టుకొని. ఏ క్యా సీన్ హై. సైలెన్స్ 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 సైలెన్స్. బుర్ర బాగా వేడెక్కినట్టుంది, ఇదిగో ఐస్ క్రీమ్ తిను, చల్ల పడుతుంది. లోపల ఏడెక్కించి బయట ఐస్ పెడతాను. ఇప్పుడు అర్థమైందా నేనంటే ఏమిటో? నా దగ్గర డబ్బుంది, దాంతో అటు తిరిగే భూమిని ఇటు తిప్పగలను. నువ్వెంత? నేను తలుచుకుంటే రేపొద్దున మళ్ళీ నీ రిక్షాని గుద్దగలను, తిరిగి గుద్దలేదు అని చెప్పి నీకే శిక్ష వేయించగలను. నీలాంటి రిక్షాలు నాలాంటి కార్లతో పెట్టుకోకూడదు. నేను ఊ అంటే నిన్ను ఊళ్ళోనే లేకుండా చేస్తాను, అస్సలు లేకుండానే చేస్తాను. నువ్వు నన్నేం చేయగలవు? నువ్వు నా కాలు కింద మట్టితో సమానం. ఎస్. నువ్వు నా చేతిలో అప్పమే తెల్లారితే సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయితో సహా మన ఇంటికి మన అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వస్తున్నారు. ఈ సమయంలో ఇంట్లో అమ్మాయి లేకపోతే ఎలా? ఓ పని చేద్దాం సార్,
అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు, 4-5 రోజుల పాటు బిజీగా ఉంటుంది, అందుకని ఓ 1 వారం రోజుల తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటే బెటరు అని టెలిగ్రామ్ కొట్టేదా సార్? పేపర్లు ఇస్తే బాగుంటుంది సార్, మీ ఎలక్షన్స్ కూడా హెల్ప్ అవుతుంది. మంచి ఐడియా, చెక్కండి. రేపు వాళ్ళు వచ్చే సమయానికి అమ్మాయి ఇక్కడ ఉండాలి సార్. అమ్మాయి గారు ఏమైనా 2-6 సినిమాకి వెళ్ళారా? ఆట అయిపోగానే ఆటో వేసుకుని నేరుగా ఇంటికి రావడానికి కిడ్నాప్. వారు అమ్మాయిని ఎక్కడికి తీసుకువెళ్ళాడో, ఏం జరిగిందో ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే నా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓరే బాబోయ్, ఒక సైడ్ ఈ కారు బాడీలో పొగలు, మరో సైడ్ మన ఈ బాడీలో సెగలు. ఏదో కోర్టులో ఇన్సల్టింగ్ చేసావు కదా అని ఈ అమ్మాసం లేపుకొచ్చాను. తీరా తీసుకొచ్చా కానీ నేను ఏం చేయాలో తెలియటం లేదు. అసలు నీలాంటి దాన్ని కణుకులో తగులుకొని కడపలో కట్టుకుని బెజవాడ బ్యారేజ్ మీద తోసేలా కానీ ఇలా అంటేసి రాకూడదు. నాకు తెలుసు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో, రేపు చేయడానికే. ఏం ఐడియా ఇచ్చావే నా జాకి, కాసుకొన్న వస్తుడి గమ. ఏదేదో ఊహం చేసుకుని ఓ ఎరికేకలెడితే నా ఇమేజ్ ఏమైపోద్ది? ఎంతవరకు ఆన మొదలెట్లా, అసలు సినిమా ఇప్పుడు మొదలెడతా కాస్కో. మన దెబ్బకు పులి పిల్లయింది. ఇంకా డబ్బున నీలాంటి వాళ్ళే కాదు, డబ్బు లేని నాలాంటి వాళ్ళు కూడా తలుచుకుంటే ఏమైనా చేయగలరని నీకు బుద్ధి చెప్పడానికే ఇక్కడ తీసుకొచ్చాను. అంతేగాని నువ్వు అనుకున్నట్టుగా తప్పుడు పనులు చేయడానికి కాదు. ఈ ఒక్క రాత్రి నువ్వు నాతో ఉన్నందుకు రేపు లోకం నేను ఏమేమంటుందో ఇను. అప్పుడు నువ్వు నాకు చేసిన అవమానం ఎంత బాధాకరమైందో నీకు తెలిసొద్ది. సత్యం అడవి కూడా కూసింది, అక్కడ నీ బాబు కూర్చుంటాడు పద. నా ప్రాణాన్ని పెద్ద శనిలా దాపరించావు. ఏమిటమ్మా అంతగా? చాలా అమ్మా, నీ పని నువ్వు చూసుకో. నీకే చెప్పేది, పోవే పోయి ఎందులైనా పడి చావు. ఏంటే ఏంటి గొడవ? నువ్వు తెచ్చేది నెలకు 500, ఇవి రోగాలకి రోజులకి 500, ఇంక నేనేం తినాలి? అందుకే ఇవాళ నుంచి ఈ రోగి ఇంట్లో ఉంటాను వీల్లేదు. పో బయటికి పో, చెల్లా తయారయ్యో, నా ప్రాణం తీస్తున్నావు, నా కర్మ పోవే. నువ్వు ఊరుకోవే, నువ్వు అనవసరంగా అనుకో, నీకు అసలు ఒంట్లో బాగోలేదు. అది కాదే అమ్మా, నీ వయసున్నోళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర అడుక్కోవడం లేదు, నువ్వు కూడా ఏదైనా సెంటర్ చూసి అడుక్కోకూడదు. ఎందుకు గొడవ? మనం ఇంటావంట లేదు, ఎక్కడికి వెళ్ళి అడుక్కునరా? ఏదో ఇది చూసుకొని అడుక్కో, నా ప్రాణాలు తీకు. ఏంటి గొడవ? ఏమి లేదబ్బాయా, ఈ కొడుక్కి ఆ కోడలికి ఆ ముసలమ్మ బరువు అయిందంట, నెలకి 200 రూపాయల మందులు ఖర్చు అవుతుందని ఏ ఇదిలో కన్నా పోయి అడుక్కోమంటున్నారు. 200 రూపాయలకి నీకు అమ్మ బరువు అయిపోయిందిరా? నిన్ను 9 మాసాలు మోసికందరా, ఏ నెల కడుపు బరువు అనుకున్నా ఈ గడ్డ మీద నువ్వు పుట్టాడు కదరా యాదవా. వద్దు బాబు, వాడిని కొట్టద్దు. అదిరా అదిరా తల్లి ప్రేమ అంటే. అమ్మ ఏంటో, అమ్మ విలువేంటో అమ్మలేని నాకు తెలుసు. అందరం కష్టపడదాం, కడుపుకు తిందాం, లేకపోతే ఆకలితో పస్తు ఉందాం, అంతేగాని అమ్మ పాలకి లెక్క కట్టకంటరా. ఏమో
ఇక నుంచి ఆ పెద్ద ఆవిడ మందులు కాయ ఖర్చు నేను పెట్టుకుంటాను. ఈ నెల మందులు ఖర్చు 200 ఉంచు. ఇక మీద చెయ్యి నూరు పారేసుకున్నావో తేడాలు వచ్చేస్తాయా అనుకున్నావా? ఇదిగో అమ్మా, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, నేనున్నాను. నన్ను నీ కొడుకే అనుకో, వస్తాను. నీకు పెద్ద పెద్ద జడ్జీలతోనూ లాయర్లతోనూ పోలీసులతోనూ పరిచయం, పైగా నువ్వు రిక్షా యూనియన్ ప్రెసిడెంట్, నీకెందుకయ్యా ఈ కష్టం? హాయిగా కాలు మీద కాలు వేసుకుని బతకొచ్చు కదా. రిక్షావాడు కావాల్సింది ప్రెసిడెంట్ గిరి కాదండి, రిక్షా ఎక్కే ప్యాసింజర్. మీలో 2 ఏళ్ళు 2 తొమ్మిదిలు కారు ఓనర్ ఎవరో వాళ్ళు మటుకే ఇక్కడ ఉండి మిగతా మీ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. 2 ఏళ్ళు 2 తొమ్మిదిలు ఎవరుదండి? ఆ వచ్చేది ఆడంగలా మగంగలా? అప్పుడే అట చెబుతాం అబ్బాయ్యా, కథ దగ్గరికి రాని. సైట్ అయింది ఆడంగులే. ఒరే, నల్ల తుమ్మ సెట్టు మీద వాళ్ళే ఎర్ర గద్దలా లేదు. ఏంటి న్యూసెన్స్? ఆ కనపడే తెల్లకారు ఎవరిది? 7799 కారు నాది. అయితే ఏంటి? ఏంటా నువ్వు గుద్దేశ రెచ్చ, ఎంత బాగుందో చూపిద్దాం తీసుకొచ్చాను. ఏ పార్టీ అని ఇంకో పార్టీతో సంబంధం చూడు. 160 కిలోమీటర్ల స్పీడ్ తో గుద్దితే ఇంకా మిగిలాయా? ఇకలించకు, పై పార్ట్కి 2000, కింది పార్ట్కి 1000, మొత్తం 3000 కట్టు. ఏయ్, ఏది ఎక్కడ అడగాలో తెలుసుకుని రండి. ఏది ఎక్కడ అడగాలో మాకు తెలుసు, కానీ దేన్ని ఎక్కడ గుద్దాలో నీకే తెలియదు. ఏందమ్మా గుద్దుడు, పప్పు పప్పు అయిపోలా? ఏయ్, ఎక్కువగా మాట్లాడుకో. ఇదిగో నా విజిటింగ్ కార్డ్, సాయంత్రం 4 గంటలకు వచ్చి కలు. నువ్వు ఒక్కడివేరా ఈ మంకీ సొద్దు? పబ్లిక్ లో అయితే ఇన్కమ్ టాక్స్ ప్రాబ్లం అని ఇంటికి రమ్మంది, ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు అర్థమైంది. అలాగే వస్తాం, పదండి.